ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రే తప్పులాడుతున్నామా ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ మరపురానిది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది చూపలేని ప్రేమ ఇది ని ప్రేమ ఇది ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ చాలా ప్రేమ అంటే వాళ్ళారా మన జీవితాల్లో పరిస్థితులు ఎలా వస్తాయో ఎటువంటి పరిస్థితులు రానున్న దినాల్లో ఇంకొకరు దేవుని కోసం మనం జీవించవలసి మనం దేవుని బిడ్డలంగా మనం నిలబడవలసి వచ్చినప్పుడు మన పేతుర్లాగా అయిపోతామేమో. చాలా జాగ్రత్తగా చూసుకుందాం మన విశ్వాస జీవితాన్ని. ఇప్పుడు కూడా నవడేస్ కూడా మన మన ఆఫీసుల్లో మన ఇళ్లలో మన ఫ్రెండ్స్ దగ్గర ఉంటున్నప్పుడు దేవుని ఎరగని వాళ్ళలాగా నాకేంది నేను దే మీరు అంత ఒకటే మనం అన్నట్టుగా ప్రతి విషయంలో ప్రతి మాట క్రియ తలంపు పద్ధతులు పనులు వస్త్రధారణ అన్నీ అన్ని విషయాల్లో ఒక ప్రత్యేకింపబడిన జీవితం కానీ ఒక ప్రత్యేకమైన దేవుని కోసమైన ఒక సమర్పణ జీవితం కానీ సాక్ష్య జీవితాలు కానీ ఏమి లేకుండా మమేకమైపోయి చాలా దేవుడు ఎంత బాధపడేవాడి ప్రియసోదరి ప్రియసోదరుడా. మరి సమయం వచ్చినప్పుడు పేతుర్లాగా మనం కూడా అసలు నాకు తెలియదు మేము నేను ఎరగను అనే చాలామంది యేసు ప్రభు తెలుసులేండి మన బాధలు అని చెప్పేసి మరి క్రైస్తవుడిని అని ఒప్పుకోవడానికి కూడా భయపడిపోతున్నారు.
ఎవరైతే నేను ఇక్కడ మనుషులు అయితే నన్ను ఒప్పుకుంటారో వారిని పరలోకంలో ఒప్పుకుంటాను అంటున్నాడు. జాగ్రత్త ప్రియసోదరుడు, ఇక్కడ మనుషులు అయితే ఒప్పుకోకపోతే రేపు ఆయన నిన్ను కూడా పరలోకంలో ఒప్పుకోడు. చాలా నష్టపోతావు. ఏదో భక్తి చేస్తున్నాను అనుకుని అంత పైపైన భక్తి, సమయం వచ్చినప్పుడు మరి భయపడుతూ పారిపోతూ చలికాచుకుంటూ లోక వెచ్చదనం చూసుకుంటూ లోకమైన కంఫర్ట్స్ చూసుకుంటూ దేవునికి దూరంగా ఆయన అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఈయన మాత్రం ఇక్కడ నాకేం తెలియదు అని చెప్పి వీళ్ళతో కలిసిపోయాడు. లోపల బాధపడుతున్నారు యేసుప్రభు గారు. ఆ విషయం ఆ టాపిక్ మనం మాట్లాడుకోవట్లేదు, కానీ పేతురు గురించి మనం మాట్లాడు. పేతురు ఎంత మరి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడో. ప్రేమంటే వాళ్ళారా, మనం కూడా పరిశీలన చేసుకుందాం. సమయం వచ్చినప్పుడు మనం నిజంగా దేవుని బిడ్డలం అని చెప్పవలసి వచ్చినప్పుడు, లోకం మీద ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు మరి పరిస్థితులను ఎలాగ జీవిస్తున్నాము అని మనము మరి అంతేకాదు శపించటకు ఒట్టు పెట్టుకోవటానికి కూడా వెనకాడలేదంట మనోడు. చూడండి మార్కు సువార్త 14 అధ్యాయంలో, మార్కు 14లో చూసినట్టే, మార్కు సువార్త 14:68 ఒకసారి మనం చూసుకుందాం. శపించుకుంటున్నాడంట, ఎంత గౌరవం. 68 ఆయన ఎవడో నేను ఎరుగను అని చెప్తున్నాడు. చూడండి మన పేతురు గారు, నీవు చెప్పినది నాకు బోధపడలేదు అని చెప్పి నడవలోనికి వెళ్ళిన అంతలో కోడి కూసిన. అంతేకాదు 71 మీరు చెప్పుతున్న మనిషిని నేను ఎరుగను, ఎరుగనని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలుపెట్టాను. ఎంత గౌరవం అండి బాబోయ్. ఏమంటే వాళ్ళారా, మరి పేతురు అంత నేను ఎవరు విడిచిపెట్టినా నేను మాత్రం నేను విడిచిపెట్టను ప్రభు అని చెప్పినటువంటి ఆయన పరిస్థితులు ఇలా వచ్చేపాటికి అసలు నువ్వు చెప్తున్న మనిషి ఎవరు అసలు నాకు తెలియదు అంటున్నాడు. ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు ఆ వ్యక్తే నాకు తెలియదు అంటున్నాడు. ఎంత గౌరవం అండి. అసలు ప్రేమంటే వాళ్ళారా, మనం పరిశీలన చేసుకుందాం. మనం దేవుని కోసం సాక్ష్యం ఇవ్వవలసినప్పుడు, దేవుని కోసం నిలబడవలసి వచ్చినప్పుడు, దేవుని కోసం మాట్లాడవలసి వచ్చినప్పుడు మనం ఎలా జీవిస్తూ ఉన్నాము? పేతురులాగా పేతురులాంటి లక్షణాలు మనం కలిగి ఉన్నామా? అయితే మనం చాలా నష్టపోతాం రేపు. కనుక అంత శపించడానికి శపించుకుంటున్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు అండి. ఒట్టు పెట్టుకోవడం ఏంటి అసలు? అసలు మీరు ఒట్టు పెట్టుకోవద్దు. మీరు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని అన్నట్టు ఉండాలి. ఒట్టు పెట్టుకోకూడదని ప్రభువారు మనకు ముందు నుంచి బాధ చేస్తూ వచ్చారు. ఆయన్ని విన్నాడు కదా, ఆయన శిష్యుడు కదా. ఆ సమయానికి ఏం చేస్తున్నాడు ఇక ఆయనే తెలియట్లా అట్లా ప్రవర్తిస్తున్నాడు. ఒట్టు పెట్టుకుంటున్నా అంటే శపించుకుంటున్నాడు. కాబట్టి బహిరంగంగా ఒప్పుకునే విషయంలో చాలా మరి పరిస్థితులన్నీ కూడా మళ్ళీ అంతేకాదు. చూడండి తిరిగి పనిలోకి వెళ్ళిపోయాడంట. అంటే మార్కు సువార్త 21:3 చూడండి ఒక్కసారి, 21:3 సీమోను పేతురు, నేను చేపలు పట్టుకోదనని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చామండి వారితో. అసలు చేపలు పడుతుంటేనే కదా పిలిచారు ఆయన. ఆ రోజున పిలవగానే మరి వచ్చేసి ఎంతో దేవుని వెంబడించి మరి ఎన్నో సంవత్సరాలు ఆయనతో ఉండి, ఆయనతో నడిచి, ఆయనతో ఉండి ఎన్నో చేపలు పట్టి మరి ఇంత చేసి ఆయన అన్నీ బోధిస్తూనే ఉన్నారు. జరగవలసినవన్నీ కూడా అన్నీ వింటూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభువారు పట్టబడ్డారో, ప్రభువారు మరి వెళ్ళిపోయారో అంటున్నాడు 3వచనంలో. నేను ఆయన అప్పుడు చనిపోయారు, ఇప్పటికీ చనిపోయారు, తిరిగిలేశారు, పరమునకు ఎగటానికి సిద్ధంగా ఉన్నారు. ఎగటానికి సిద్ధంగా అప్పుడు ఏమంటున్నారు, నేను చేపలు పట్టబోదని వారితో అనగా, వారు మేము నీతో ఒక శిష్యులందరూ కలిసి అక్కడ వాళ్ళు మళ్ళీ వెళ్ళి మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతాను. అంటే యేసుప్రభు వారు చెప్పారు కదా, నేను చనిపోతాను, తిరిగి లేస్తాను, మీకోసం వెళ్ళి పరమను విజ్ఞాపన చేస్తాను, మీరే నాకు ఇక శిష్యులు, ఇక్కడ మీరే బోధించాలి, మీరే ఈ ప్రజలకి మరి మార్పులు తీసుకురావాలి, మళ్ళీ మీరు పరలోకం వస్తారు, అప్పుడు నేను అక్కడ. అవన్నీ చెప్పారు కదా, పరిశుద్ధాత్మను పంపిస్తాను. అయినా సరే మనోడు చూడండి ఎంత ఎలాగ ప్రవర్తిస్తున్నాడంటే, మళ్ళీ నేను చేపలు పట్టుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఈ వెనకాల వాళ్ళు కూడా వెళ్తున్నారు. అంటే మనకు పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోతాం, వెనక్కి వెళ్ళిపోయే సభ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాడు. మళ్ళీ చేపలు పట్టుకోవటం ఏంటి అసలు? అలాంటి పరిస్థితికి తను వెళ్ళిపోయాడు. కనుక చాలా మరి హారబుల్ సిచ్యుయేషన్, చాలా బాధపడి ఉంటారు కదా ప్రభు, ఎంత బాధపడి ఉంటారు. మరి అప్పుడు అంటున్నారు ఆయన, ఆయనను దేవుడు ప్రేమ గలవాడు. ఇది ఇటువంటి పరిస్థితిలో
మరి నిజంగా దేవుని యొక్క ప్రేమను రుచించిన వాని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా. అందుకే దేవుని ప్రేమను గురించి అంతగా మనం అస్సలు చూడండి, అన్ని చెప్పిన వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నా అంటే దేవుడు ఎంత బాధపడిపోయి ఉంటాడు కదా, ఎంత ఏడ్చుకుని ఉంటారు కదా. అలాంటి అయినప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు, ఎంత ప్రేమిస్తున్నారో చూడండి దేవుని యొక్క ప్రేమను. యోహాను సువార్త 21:12 చూసినట్టే 12వచనంలో, చేపలు అంత విస్తారంగా పడెను, వల పిగలేదు, యేసు రండి భోజనము చేయదమని వారితో నేను. ఎంత ప్రేమ గల దేవుడు అండి, చేపలు పట్టుకుంటా నేను, యేసు వద్దు ఏమొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయి ఆయనతో పాటు ఇంకా వేరే వాళ్ళు వెళ్ళిపోయి అలా చేస్తున్నా సరే, ఎంత ఇదిరా మీకు, ఎన్ని విన్నారు, ఎన్ని తిన్నారు, ఎన్ని చేశారు, మళ్ళీ చేపలు పట్టుకుంటారు అని అనలేదు. అదే దేవుళ్ళు ఉన్నటువంటి గొప్పతనం. నువ్వు ఎలాంటివాడివైనా, నువ్వు ఎంత దౌర్భాగ్యుడివైనా, నువ్వు ఎంత దేవునికి అవిధేయంగా జీవించినా ఆయన ప్రేమ అంత గొప్పది. నిజంగా ఆయన ప్రేమను తలంచుకున్నప్పుడు మనకి దుఃఖం ఆగదు. ఎందుకంటే మనలో ఏ మంచితనం లేకపోయినా సరే మన కోసం సిలువలో ప్రాణం పెట్టి మరి మనల్ని రక్షించి నరకానికి వెళ్ళడం ఇష్టం లేక ఆయనే అంకితమైపోయి మనల్ని విడుదల చేసిన గొప్ప దేవుడు. అంత చేసినప్పుడు మనమైతే అసలు ఏమంటాం, కానీ ప్రభు ఏమంటారంటే రండి భోజనం చేద్దాం, రండి. అందుకే ప్రభు పిలుస్తూ ఉన్నారు, రండి, మీరు ఎవరైనా నా దగ్గరికి రండి, నా ఇద్దరికి వస్తే ఎంత మాత్రం త్రోసివేయను. నువ్వు ఎలాంటి వాడివైనా అయ్యో దేవుడు నన్ను కూడా క్షమిస్తాడా, అయ్యో నన్ను కూడా కడుగుతాడా, నన్ను కూడా నాకు కూడా పరలోక రాజ్యం ఇస్తాడా అని అనుకోవట్లేదు. ఆయన దగ్గరకు వస్తే ఎలాంటి వారినైనా సరే రండి అని పిలుస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని మనమైతే రండి అని అంటామా, పోరా నువ్వు కాదు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం, మాట్లాడతాం. కానీ మనం ప్రభు అలాంటి వారు కాదు. ఆయన ఎంత ప్రేమతో ఎంత మాట్లాడుతున్నారో చూడండి, రండి నే మనం భోజనం చేద్దామని ఆయన అంత ప్రేమతో ఆయన ఆహ్వానించేవారుగా ఉంటారు. అంతేకాదు ఏమంటున్నారో చూడండి, మత్తయి 16:18 కూడా చాలా 16:18 చూస్తే, మరియు నువ్వు పేతృవి, ఈ బండ మీద నా సంఘమును కట్టుతును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువలేవు. అసలు అంత అపనమ్మకస్తుంది దేవుడు. మళ్ళీ ఎంత దయగలవాడండి, ఎంత ప్రేమ గలవాడండి. అయ్యో నేను ఇన్ని పాపాలు చేశాను, ఎంత నేను దౌర్భాగ్యంగా జీవించాను, నన్ను కూడా క్షమిస్తాడా దేవుడు అనుకోవటానికి వీల్లేదు. ఆయన దగ్గరికి వస్తే ఎలాంటి పాపనైనా క్షమిస్తాడు. భోజనం పెట్టాడు, రండి భోజనం చేద్దామని వాళ్ళతో కలిసి భోజనం చేశారు. అంతేకాదు చేపలు అవన్నీ తినేసిన తర్వాత నువ్వు పేతృవి అంటే, పేతృవి అంటే ఇక్కడ ఏమని ఉందంటే నువ్వు బండవు అనే శబ్దం, పేతురు అనే శబ్దం ఒక రాయి అని అర్థం. నువ్వు బండవి, నువ్వు మూల రాయివి, నువ్వు ఒక రాయివి, దాని మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పేసి అంటే ఆయనకి ఎంత ఉద్దేశాలు ఉన్నాయో చూడండి పేతురు పట్ల. పేతురులో అన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ చూడటం ఆయన మన మంచి లక్షణాలని చూడటం అంటే చెడు లక్షణాలని బ్యాలెన్స్ మనమైతే బ్యాలెన్స్ చేసి చూస్తాం. కానీ ప్రభు క్షమించటకు సిద్ధం మనస్సు గల దేవుడు, ఆయన క్షమించటకు సిద్ధం మనస్సు గల దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన క్షమించి నీ మీద నా సంఘం కడతాను, నువ్వు నిలబడు చాలు, నేను సంఘం కట్టడానికి ఇష్టపడ, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు, నువ్వు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువలే నేరమని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చుతున్నావు. అబ్బా ఏంటండి బాబు ఇవన్నీ, పరలోక రాజ్య తాళపు చెవులు ఆయనకి ఇస్తారంట పేదరికి. దేవునికి ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, మనల్ని బట్టి కాదు ఆయన ప్రేమను బట్టి. పరలోక ద్వారా తాళపు చెవులు అంటే నువ్వెవరిని క్షమిస్తే వారిని క్షమించి క్షమించబడతారు, నువ్వెవరిని ఇది చేస్తే వారు ఇది చేయాలి, అంత అంత అధికారం ఇస్తున్నారనమాట పేదరికి. కాబట్టి ప్రేమంటే వాళ్ళ క్షమాహృదయంతో ప్రభా నన్ను క్షమించండి, నేను బాధ పెట్టాను ప్రభా, నీ చేతిలో ఒక పాత్రగా నేను వాడుకో ప్రభా అని మనం ప్రభుకి అప్పగించుకున్నప్పుడు ఎవరైనా సామాన్య విశ్వాసంతో, ఒక పాస్టర్ గారు పాస్టర్ గారే కాదు, సేవ అంటే దేవుని సేవకులే, ఒక వాళ్ళే కాదు చేసేది, ప్రతి వాళ్ళు ఇక కొత్త నిబంధన కాలంలో యేసు రక్తంలో కనుబడిన ప్రతి ఒక్కరం కూడా మనం మరి దేవుని సేవ చేయవలసిన వారు, బద్ధులముగా ఉన్నాం అంతే. కనుక ఆ ప్రేమంటే వారు ఇక్కడ ఏం చేశాడంటే, ఆయన నువ్వు నీ మీద నీక పేతురుని బండ మీద నా సంఘాన్ని కడతాను. కనుక 16:18 కూడా చూసినట్టు, 19వచనంలో కూడా చూసినట్టే, ఆ తాళపు చెవులు పరలోక రాజ్యం తాళపు చెవులు నీకు ఇచ్చిదను, నీవు భూలోకమందు దేన్ని బంధించవు అది పరలోకమందునో బంధింపబడను, భూలోకమందు దేన్ని విప్పుదో అది పరలోకమందునో విప్పబడను అతనితో చెప్పాను.
అబ్బా ఎంత ఆధిక్యత అండి, భూలోకంలో దేన్ని బంధిస్తావు అంటే ఇక అంటే భూలోకం అంటే దేవుని మంది సాతాను క్రియలు అంధకార శక్తులు బంధకాలు వాడేవాడు యొక్క చీరలన్నింటినీ మన యేసునామలో బంధించడం ఒకటి శక్తి ఇస్తున్నాడంట. పరలోకంలో దేన్ని విప్పుతావో దాన్ని కనుక అంత గొప్ప అధికారాన్ని ఇచ్చి మరి దేవుడు తనని ఎంతో ఆనర్ చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రేమేంటంటే వారులారా, మరి ఎందుకంటే ఇవన్నీ ఎలా వచ్చినాయంటే కేవలం తన పశ్చాత్తాపం ద్వారానే. చూడండి మార్కు సువార్త 14:72 14:72, మీరు చెప్పుతున్న మనుష్యుని నేను ఎరుగను అని చెప్పి ఒప్పుకున్నాడు కదా, వెంటనే ఏం చేశాడు అని చెప్పేశాడు కదా, బొంకాడు కదా అక్కడ. అప్పుడు ఏమంటున్నాడు 72లో చూడండి, నువ్వు నన్ను ఎరుగను అమ్మారు చెప్పిదని నువ్వు ఏస్తానంతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని తల పోయిచు ఏడ్చెను. రిపెంటెన్స్, పశ్చాత్తాపడు, అమ్మో దేవుడు ఇవన్నీ నాకు చెప్పాడు కదా కానీ నేను వినలేదు, అయ్యో ఇలా అయిపోయింది ఏంటి, ఏంటి నా బ్రతికి ఇలా అయిపోయింది, అయ్యో నా ప్రభుకి ఎంత అన్యాయం చేశానంటే ఇంత బొంకానేంటి, ఇంత ఒప్పుకోలేకపోయానేంటి అనేటువంటి పశ్చాత్తాపం తనలో వచ్చింది. ఇప్పుడు సరే పశ్చాత్తాప పడ్డప్పుడు మనం ఎంత దౌర్భాగ్యం అంటే దౌర్భాగ్యంలోకి వెళ్ళమని నేను అంటల్లా, ఒకవేళ నా ఇంత దౌర్భాగ్యం కూడా నన్ను కూడా క్షమిస్తాడా దేవుడు అని మనం భయపడవలసిన పని లేదు. ఎంత దౌర్భాగ్యుడైనా ఎంత దేవునికి ఇష్టం లేని కార్యాలను సొంతంగా చేసినా సరే ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర క్షమాపణ, ప్రభా అయ్యో పొరపాటు అయిపోయింది నాయన నేను ఇలా చేశాను తొందరపడ్డాను నన్ను మన్నించండి అని మనం హృదయపూర్వకంగా అడిగినప్పుడు ఎవ్వరైనా సరే ప్రభు క్షమించడానికి సిద్ధ మనసు కలిగాడు. అందుకే ఏమంటున్నాడు చూడండి 2:14 చూసినది ఎంత గొప్పగా దేవుడు మన గురించి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశమును నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశం. ఏంటి తమ్ము తాము తగ్గింది, ఎవరైతే మనం తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన్ని వెదకి చెడు మార్గాలను విడిచి నా ప్రజలను ఎంత గొప్పగా ప్రభు చెప్పుకుంటున్నారు, నా పేరు పెట్టబడిన నా జనులు. కాబట్టి ఇప్పుడు వాళ్ళారా, మరి ఈ మన యొక్క ఈ పేతురు గారిలో ఇన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ ఆయనలో పశ్చాత్తాపం రావటం వల్ల ప్రభు మళ్ళీ తిరిగి క్షమించేవాడుగా ఉన్నారు. అంతేకాదు కడిగారు కూడా చూడండి, యోహాను సువార్త అంటే యేసు రక్తంలో కడిగారు. యోహాను సువార్త 14:1 కూడా చూసినట్టే 13:5-8 చూడండి ఒక్కసారి, అంతటా పళ్ళెములో నీళ్లకు పోసి యోహాను సువార్త 13:13 అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కడుక్కొని అన్న తాను కట్టుకొని అన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఎవరు? యేసు ప్రభు వారు భోజన వెంకలను లేచి తన వయస్సును అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొని పళ్ళెంలో నీళ్లు పోసి అందరి పాదాలు కడుగుతున్నారు. అక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నారో చూడండి, అందుకేసి ఎన్ని కడుగుంటున్నా అప్పుడు నేను నిన్ను కడుగని అడిలా పేతురు నీవెన్నడను నా పాదంలో కడుగురాదని ఆయనతో నేను అందరు కడుగుతున్నారు. యేసు ప్రభు మరి వెళ్ళకుండా ఉండొచ్చుగా, ఈయన ప్రతిదానిలో ముందుంటాడు కదా. అప్పుడు ఏం చేస్తున్నాడు, నువ్వన్నాడు నా పాదములు కడుగరాదని ఆయనతో నేను అంటే ఏంటి ప్రభు, అమ్మో నువ్వు నా పాదాలు పట్టుకోవటం ఏంటి నాయన, నా పాదాలు పట్టుకోవద్దు నన్ను కడగొద్దు అంటే ప్రభు ఏమంటున్నారు, నేను నిన్ను కడగని ఎడలా నాకు నాతో నీకు పాలు లేదు. ఆయన కడగకపోతే మన పాపాలు మన దోషాలు ఆయనలో మనకు రేపు పాలు పంపులు లేవు. మనం కడుక్కొనుడి శుద్ధి చేసుకునుడి అంటున్నాడు యెషయా గ్రంథంలో. ఆయన ఇక్కడ పళ్ళెంలో నిలిపోసి శిష్యులందరి పాదాలు కడుగుతున్నారంట. అమ్మమ్మ నా పాదాలు మాత్రం వద్దు అని చెప్పేసి పేదరి గారు పురమాయిస్తుంటే వద్దు వద్దు అలా కాదు, నేను కడగకపోతే నాలో నీకు పాలు లేదు. కనుక ప్రిమెంట్లంటే వాళ్ళు కడుక్కోవాలి, మనం శుద్ధి చేసుకోవాలి, ఆయనతో కడిగించుకోవాలి. అంటే ఇక్కడ తగ్గింపుకి వేరే ఇది వేరే మీనింగ్ వస్తున్నప్పటికీ ఆయనకి నేను కడగకపోతే నాలో పాలు లేదని మాట్లాడు. కనుక వారు దేవుని దగ్గరికి వెళ్ళి మరి చక్కగా పశ్చాత్తాపడి ప్రభు యొక్క ప్రభువుతో ఆయన పాదాలు కడిగించుకొని శుద్ధుడైనట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి కడగటమే కాకుండా చూడండి ఇక్కడ చూస్తే ఏం చేస్తున్నారంటే 21:1 భోజనం కూడా పెడుతూ ఉన్నారు. అంటే ఏంటి, కడుగుతూ ఉన్నారు భోజనం పెడుతూ ఉన్నారు అంటే చేపలతోని. 21:1 ఇందాక మనం చూసుకున్నట్టుగా 15:15 వారు వీరికంటే నువ్వు నన్ను ఎక్కువ వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతను చూచి అప్పుడు భోజనం చేసిన తర్వాత అంటే ఆయన అందరికీ పంచిచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడి
ఎప్పుడైతే మనం దేవుని యొక్క శరీర రక్తాల్లో పాలు పంపులు పొందుతామో, మన పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తామో, మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఆయన గురించి ఇంకా తేటగా చూస్తాం. ఆయన పునరుద్ధరణ శక్తిని మనం అనుభవిస్తాం. ఆయన ఇంకా మనకి ఏమై ఉన్నారో కూడా మనం తెలుసుకుంటాం. అప్పుడు ప్రభు కడిగారు, భోజనం పెట్టారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే, అప్పుడు ఆయన మనసులో ఉన్నది కూడా చెప్తున్నారు. చూడండి, పేతురు నన్ను వీరికంటే ఎక్కువ, సీమోను పేతురు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదు అని. అయితే నా గొర్రె పిల్లల మేపు అని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదు. మళ్ళీ సెకండ్ టైం ప్రభు అడుగుతున్నారు. ఆయన చెప్పిన, ఆయన నా గొర్రెలను కాయుము అని. ఆ తర్వాత పేతురు, వ్యాసం ఏంటి, ఎన్నిసార్లు ప్రేమిస్తున్నావా అంటున్నావు ఏంటి ప్రభా, మళ్ళీ అడుగుతున్నారు ప్రభు, నన్ను ప్రేమించున్నావా, 17వ వచనంలో అని అతనిని అడిగాను, నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభా నీవు నన్ను, నీవు సమస్తము ఎరిగిన వాడవు. అంటే ప్రభు మనల్ని, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని అడగవలసిన పనే ఉందండి. నిజంగా ఆయన సమస్తం తెలుసు కదా. అంటే ఆయనకి అంత ఇష్టం మనల్ని అడిగి తెలుసుకోవడం. అంటే ఆయన అంత సన్నిహితంగా మనతో ఉండాలని కోరుకుంటున్నారు. ప్రేమంటేంటి వాళ్ళారా, ఆయన దృష్టిలో మనం చాలా విలువైన వారము. ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొనుక్కున్నటువంటి బిడ్డలం కాబట్టి ఆయన మనం ప్రేమించాలి అని కోరుకుంటారు. పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనస్సుతో ఆయన ప్రేమించాలి, ఆయన సేవించాలి. మనం ఏంటంటే ఊరికే పై పైన ఆదివారం గుడికి వెళ్ళి రావడం, అర్పణలు ఇవ్వడం, ఇదే మనం ఇక భక్తి అనుకుంటాం. ఆయన ప్రేమ ఎన్నిసార్లు అడిగారు, ఎందుకు పేద నన్ను 3 సార్లు, అందుకే నువ్వు నీకే తెలుసు ప్రభువా. అంటే మనం ప్రేమిస్తున్నావా లేదా, మనం ఆయనకి ఇష్టమైన రీతిగా జీవిస్తున్నావా, ఆయన మనసులో ఉన్న బాధ మనం అర్థం. చూడు, 3 రకాలుగా ఆయన సేవ చేయమని చెప్తున్నారు. మరి ఆ తర్వాత గాయమన్నారు, ఆ తర్వాత మేపం. అంటే ఏంటి, ఈ నా బిడ్డలను, నా సంఘాన్ని మరి మేపండి, కాయండి, మరి జాగ్రత్తగా చూసుకోండి, శిష్యులు, దేవుని బిడ్డలు, దైవ సేవకులు అని ప్రభు అంత రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొనుక్కున్నా నేను వాళ్ళని, మీకు అప్పచెప్పా, మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళని చూడాలి అన్నప్పుడు, ప్రభు నువ్వే ఎరుగుదు ప్రభు. అంటే ఏంటి, ఇక్కడ కడిగారు, భోజనం పెట్టారు, బాధ్యత కూడా అప్పచెప్పారు. అప్పుడు ప్రభు ఏమంటారో చూసాం, నన్ను ప్రేమిస్తున్నావా, నేను మాటకి ఎన్నిసార్లు చెప్పినప్పుడు ప్రేమేంటి వాడారు. ఇక్కడ అంత వెనుకబడిపోయిన, అంత వెనక్కి వెళ్ళినటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ, ఆ తర్వాత మళ్ళీ తిరిగి వెనక పడిపోయినప్పటికీ, ప్రభు ఎంత ప్రేమించి, ప్రేమగల దయగలవాడు కాబట్టి, క్షమించి, సిద్ధ మనసు గలవాడు కాబట్టి, మన్నించి మళ్ళీ పేతుని ఎంత ప్రేమిస్తున్నాడు మనం చూసినప్పుడు, మనం చాలా, మనం కూడా నిజంగా ఆ పోషణలో మనం కూడా ఉన్నాం. మనల్ని ఉంచుకోవాలి అక్కడ. మనం ఎంత క్షమించడం సిద్ధమైన మనసు కలవాడు. గతంలో ఎంతో మనం స్వార్థంగా ఉంటాం. మన జీవితాలు గడిచిపోతే చాలే, ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చెప్తున్నాం, ఇంగుళ్ళు ఆరాధనలు చేస్తున్నాం, ఆదివారం నడిపిస్తున్నాం, శుక్రవారం నడిపిస్తున్నాం, బుధవారం నడిపిస్తున్నాం అనుకుంటాం. కాదు, కానీ దేవుని యొక్క చిత్తంలో ఉన్నామా లేదా, ఆయనకి ఇష్టమైన రీతిగా ఉన్నామా లేదా, అంత బ్యాక్ సైడ్ అయినప్పటికీ మళ్ళీ తిరిగి పశ్చాత్తాప హృదయంతో వచ్చినప్పుడు ప్రభు మళ్ళీ క్షమించి ఇన్ని బాధ్యతలు అప్పచ్చు. కనుక ప్రేమేంటి వేరలాగా పేతురు జీవితం మనకి ఎంతో ఎన్నో పాఠాలు నేర్పించింది. ఎన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నా, మరి ఎన్ని చెడు లక్షణాలు కలిగి ఉన్నా సరే, మరి తిరిగి మరి దేవుడు మన్నించి క్షమించి, మరి ఎన్ని బాధ్యతలు అప్పచెప్పి మళ్ళీ తిరిగి ఆయన ప్రేమను పొందుకున్నాడు. దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నాడు. పశ్చాత్తాపడినప్పుడు ఆయన చేర్చుకున్నాడు, ఆయన హక్కుని చేర్చుకుని ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా అప్పచెప్పినట్టుగా మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక పేసదుడి పిసదుడిని వివరమైనా సరే, అయ్యో పేతురులాగా నేను కూడా దుడుకువాడిని, అయ్యో తప్పిపోతున్నాని, అయ్యో చాలా ఒప్పుకోలేదు, వచ్చి నాకు చాలా గిల్టీగా ఉంది, నేను చాలా పొరపాట్లు చేశానని బాధపడుతున్నామేమో, దేవుడిని క్షమించటకు సిద్ధ మనస్సు గలవాడు. ఆయన క్షమించే దేవుడు, ఆయన మన్నించే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి అంతగా ప్రేమించి మన కోసం ఎంత ఆశపడుతున్నారో చూడండి దేవుడు. మరి కనుక అది గుర్తించాలి నువ్వు, అది గమనించాలి నువ్వు.
అది గమనించి దేవుని దగ్గరికి రావాలి. దేవుడు వచ్చినప్పుడు ప్రభు ఎంతగానో ప్రేమించేవారుగా ఉన్నారు. మరి పేతురుని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మనం కూడా ఏమైనా నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటే నేర్చుకుని మరి పేతురులాగా మరి తిరిగి మనం రిపెంట్ అయ్యి మరి ముందుకు వెళ్ళటానికి ప్రభు మనకు సాయం చేయాలి. అంతేకాదు మరి చూడండి, మా తర్వాత దేవుని యొక్క ప్రేమను పొందుకున్నటువంటి వ్యక్తుల్లో సిలువ మీద దొంగను కూడా మనం చూసుకోగలము. లోకసువార్త 23వ అధ్యాయంలో మనం చూసినట్టే, లోకసువార్త 23వ అధ్యాయంలో చూసినట్టే 39వ వచనం చూడండి ఒకసారి. 8వ వచనంలో చూస్తే మనం ఇక్కడ 39వ వచనంలో వెలాడబడిన నేరస్తులు అక్కడ ఆయన దూషించు నిక్రీస్తుగా అన్నాడు. ఆ తర్వాత 40 అయితే రెండవ వాడు వాళ్ళని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు అని చెప్పేసి ఇక్కడ మనం ఆ సిలువ మీద ఒక దొంగని గురించి కూడా ఈయన కూడా మరి తప్పిపోయి మరి పాపంలో జీవించి మరి ఏ విధంగా దేవుని యొక్క క్షమాపణను పొందుకున్నాడో, ఏ విధంగా దేవుని యొక్క కృపను పొందుకున్నాడో మరి మనం చూస్తున్నాం. దేవుని యొక్క క్షమాపణను రుచి చూసినటువంటి వ్యక్తులని గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. మరి 4వదిగా పేతురు గారి గురించి చేసాము, 5వదిగా సిలువ మీద దొంగల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సిలువ మీద దొంగ గురించి మనం చాలాసార్లు విన్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు మరి లోకానికి మరి వచ్చినప్పుడు మరి ఎంతగానో మరి ప్రజలు మరి ఆయన సిలువ వేద్దాం అని చెప్పి సిలువకు అప్పగించి ప్రజలు కాదు కానీ ఆయన ఇష్టపూర్వకంగా మానవాళి పాప పరిహారార్థమై సిలువలో మరణించవలసి ఉండి ప్రభు సిలువకు అప్పగించుకొని మరి వెళ్ళినప్పుడు ఆ గొల్గొతా కొండ మీద ఆయన సిలువ వేసినట్టుగాను అటు ఒక దొంగను ఇటు ఒక దొంగను కూడా సిలువ వేసినట్టుగాను మనం గ్రంథంలో చూస్తున్నాం, చదువుకుంటున్నాం. మరి కనుక ఒక దొంగ అయితే ఏమన్నాడంటే మరి నువ్వు దిగివచ్చి మమ్మల్ని కూడా దింపచ్చు కదా అని చెప్పేసేసి అన్నాడు. ఒక నీవు రక్షించుకొని రాజు అయితే నిన్ను నీవే రక్షించుకో 37 రక్షించుకుని ఆయన అపహసించిరి అయితే అలాగ చేశాడు. కానీ రెండవ దొంగ అయితే అలా చేయలేదు. మరి నువ్వు నా ఏమంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని అనను. అందుకు ఆయన నేడు అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ సిలువ మీద దొంగలు ఇద్దరిని చూస్తాం. ఒకడైతే దూరంగా మాటలు మరి పరిస్థితులు తన దొంగే అయినా సరే తనలో ఏమాత్రం రిపెంటెన్స్ ఉన్నట్టుగా మనం చూడలేదు. కానీ రెండవ దొంగ మాత్రం దొంగతనం చేశాడు. మరి జీవితం అంతా మరి నష్టపోయాడు, మరి చెడ్డగా జీవించాడు, అపవిత్రంగా జీవించాడు, ఎంతమంది జీవితాలను నాశనం చేశాడో, ఎంత డబ్బు కొల్లగొట్టుకుపోయాడో, ఎన్ని కుటుంబాలను ఇచ్చేసాడో మనకు తెలియదు. కానీ దొంగ అనేది ఇక్కడ దైవవాక్యంలో రాసి ఉంది కనుక తన జీవితం ఎంతో మరి భ్రష్టమైందని మాత్రం మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వ్యక్తి కూడా ఇక్కడ సిలువ మీద ఉన్న యేసు వైపు చూసి మరి తను రక్షణ పొందాడు, అది మనకి ఆయన క్షమాపణ పొందాడు కనుకనే మనం అతను ధ్యానం చేసుకోవాల్సింది. మారు మనస్సు పొందిన దొంగ అక్కడ దొంగే కానీ తన జీవితాన్ని పశ్చాత్తాపం ద్వారా మరి దేవుని వైపు తిరిగాడు. చూడండి, ఇందాక కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం, పశ్చాత్తాపము అంటే మనం ఎవరైతే పశ్చాత్తాప హృదయంతో నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించండి, నా పాపములకు కూడా నువ్వు సిలువలో మోసుకొని వెళ్తున్నావని నమ్ముతున్నాను, నన్ను క్షమించండి, నన్ను కడగండి అని ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి వస్తామో ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎవరమైనా సరే, కుల మత ఏది భేదం లేదు, రంగు ఏది భేదం లేదు, ఏ వర్ణం ఏది భేదం లేదు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు కనుక ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చేవారిని ఎవరైనా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఏంటంటే పశ్చాత్తాప హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి, విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఈ దొంగ అలాగే సిలువ మీద ఎలాడుతున్నాడు, ఎంతో బాధలో ఉండుంటాడు కదా. యేసు వారు కూడా అక్కడ బాధలోనే ఉన్నారు, ఇతను కూడా బాధలోనే ఉన్నాడు. అయినా సరే అక్కడైనా మరి తనలో రిపెంటెన్స్ వచ్చింది. అది మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, 1వ సమూయేలు 7వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూసినట్టే, సమూయేలు గ్రంథం 1వ సమూయేలు 7వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే చూడండి ఏమని ఉంది, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్ద మీరు మళ్ళుకొని నేడల అన్య దేవతలను అష్టారత దేవతలను మీ మధ్య నుండి తీసివేసిన పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును తిప్పినేళ్ళ పూర్ణ హృదయంతో. అక్కడ ఏమి తను ఆలోచించగల దొంగ, ఈయన రక్షకుడు, ఈయన దగ్గర నేను క్షమాపణ అడితే నన్ను క్షమిస్తాడు
అసలు ఆ మాటలు ఎంత బాగున్నాయో చూడండి, ఎంత గొప్ప మాటలు మాట్లాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము. అంటే యేసు ఆ ప్రార్థనలో ఎన్ని యేసు అంటే రక్షకుడు అని తను గమనించాడు.